మీకు ఉదహరిస్తున్నానంటే, ప్రతిసారి నేను మాట్లాడుతున్నప్పుడు నేను మతవాదం, ఒకసారి ఏమో నువ్వు సోషలిస్ట్లా మాట్లాడతావు, ఒకసారి నువ్వు కమ్యూనిస్ట్లా మాట్లాడతావు, ఒకసారి నువ్వు సనాతనవాదిలా మాట్లాడతావు అంటే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం, నేను భారతీయుల్లో మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను ఇది? ఈ బలం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? 389 మంది ప్రతినిధులు, దాంట్లో 15 మంది మహిళలు. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించి అలాంటి కృష్ణస్వామి అయ్యర్ లాంటి మా పెద్ద పెద్దలు, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు, 389 మంది ప్రతినిధులు కూర్చొని మేధోమదనం చేసి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు మేధోమదనం చేసిన తర్వాత వచ్చింది ఈ రాజ్యాంగం. సో ఇది ప్రత్యేకించి కొన్ని చిత్రాలు చూపిస్తాను దీంట్లో. సో మీకు అర్థమవుతుంది నేను ఇది ఏ బేసిస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున వైసీపీని కానీ వారి అనుబంధ ఆలోచన విధానాన్ని ఎదుర్కోవడానికి ఇది పనిచేస్తాను ఈరోజు మీకు ఆ ప్రయత్నం. మనది భారతదేశం ఇన్ని భిన్నత్వాల మధ్యలో ఏకత్వం ఉండడానికి కారణం ఏంటి? ఈ దేశపు ధర్మం, సనాతన ధర్మం, అది ఏమని మార్పు అవసరం లేనటువంటిది, ఏ రకంగానూ తప్పు లేనటువంటిది అని ఎప్పుడు సనాతన ధర్మం అనుకోదు. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది మారుతూ వస్తుంది, తప్పుల్ని సరిదిద్దుకుంటుంది, అలాగే మార్పుల్ని స్వీకరిస్తూ ముందు కదులుతూ ఉంటుంది. అది సనాతన ధర్మం. మూర్ఖంగా కూర్చోబెట్టి ఇది ఎప్పటికీ మారేది కాదు, ఇది నిరంతరం అనుకోదు, తనని తను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుంది సనాతన ధర్మం. ఈ భారతదేశం విభిన్నమైన భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ప్రతి 50 కిలోమీటర్లకి యాస భాష మారిపోతూ ఉంటాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. ఇన్ని భాషలు, ఇన్ని విభిన్న జాతుల మధ్యలో ఎందుకు ఇంత కలిసి ఉన్నామంటానికి ఆయన చర్చిలు ఊహించుకున్నాడు. ఇది 3 నాళ్ళు ముచ్చటని ఇండియన్ యూనియన్, అలాంటి చెప్పిన చర్చిలు బ్రిటిష్ ప్రధానమంత్రికి, మాజీ ప్రధానమంత్రికి రోజున గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రోజున వాళ్ళు సమాధానం చెప్పడానికి, ఈరోజున ఒక భారతీయుడే బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడు. భారతదేశం తాలూకు బలం అలాంటిది. మన దేశంలో ఉన్న ఈ ఏకత్వం కింద నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిలబడి ఉండటానికి, విరసిల్లటానికి కారణం ఇది. ద్వేషం ఉన్నది ఈ దేశంలో, ద్వేషం లేదు ఈ దేశంలో, అందరినీ కలుపుకెళ్ళేది ఈ ద్వేషం. ఇది ద్వేషంతో కూడిన వాదన పెంచేసే వాళ్ళు ఎవడైనా చాలా చాలా బలవంతులుగా అనిపిస్తారు. చాలా మూర్ఖంగా పిడివాదం చేసేవాళ్ళు చాలా బలవంతులుగా అనిపిస్తారు. ఒక్కొక్కరు ఒక వాదన తీసుకుంటే చాలా చాలా మనం తట్టుకోలేము. అసలు మనం గెలవగలమా వీళ్ళతోటి, వీళ్ళని ఎదుర్కోగలమా? ఆ క్షణంలో కొన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా బలవంతులు అనిపిస్తారు, వాళ్ళని మనం ఏమి చేయలేమనిపిస్తుంది. కానీ ద్వేషం ఎప్పుడు కొంతకాలమే ఉంటుంది, దోపిడీ కొంతకాలమే ఉంటుంది. అలాంటి ద్వేషంతో కూడిన వాదనలు ఖచ్చితంగా కనుమరుగవుతాయి. అలాంటి వ్యక్తులు, వాదనలు కూడా కాలగర్భంలో చాలా తొందరగానే కలిసిపోతారు. మార్పుని అంగీకరించి, ధర్మాన్ని పాటించి, ప్రేమతోటి ముందుకెళ్ళి వచ్చే వ్యక్తులే ఈ సమాజానికి దిశానిర్దేశం చేయగలరు, దేశాన్ని సమగ్రతతో నడపగలరు. అదే వర్ధిల్లుతుంది. దానికే ఈ భారతదేశం నిలువెత్తు నిదర్శనం. ఇది నేను ఎందుకు తీసుకుని చెప్తున్నానంటే, మనం ఎక్కడా కూడా, నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక మతానికి వ్యతిరేకమని ఎప్పుడు కాదు. ఫండమెంటల్ రైట్స్ భారత మనకి 6వ పేజీలో ఇది ఒరిజినల్ ప్రతి కాకపోయినప్పటికీ